Hey guys, welcome to India Vidya Channel. Manam eppudu job notification, result notification, admission notification ivanni gurinchi update ga undadaniki mana India Vidya Channel ni subscribe cheskondi, notification bell ni click cheskondi. Manam ee roju Indian Air Force nunchi oka kotta job recruitment notification vachindandi. Danni sambandhinchi manam ivalla chudabothunnam. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఎందుకంటే ఫర్ ద ఎయిర్మెన్ సెలక్షన్ ఇన్ గ్రూప్ ఎక్స్ ట్రేడ్స్ అండ్ గ్రూప్ వై ట్రేడ్స్ అండి. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 22 జనవరి 2021 నుంచి లాస్ట్ డేట్ వచ్చి 7 ఫెబ్ 2021 అండి. దీని లోపల మనం అప్లికేషన్ పెట్టాలని అనుకుంటే మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో మీకు ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చి డేట్స్ ఏంటంటే 18 ఏప్రిల్ 2021 నుంచి 22 ఏప్రిల్ 2021 అండి. సో చాలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది ఆన్లైన్ ఎగ్జామ్. మీకు కొన్ని కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటేనే మీరు ఈ ఆన్లైన్ ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో అదేనండి, ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఇచ్చున్నారు క్యాండిడేట్స్కి, అవి ఏంటని మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో దీనికి అప్లై చేయాలంటే ఎయిర్మెన్ సెలక్షన్కి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అప్లై చేయాలంటే మనం www.airmenselection.cdac.in ఆర్ ఎల్స్ www.careerindianairforce.cdac.in ఈ రెండు వెబ్సైట్లో ఏదో ఒక వెబ్సైట్ వెళ్తే మనకి ఈ ఎయిర్మెన్ సెలక్షన్ అప్లికేషన్ ఉంటుంది, దాన్ని మనం పూర్తి చేసుకోవాలి. ఫ్రమ్ 22 జనవరి ఇట్ విల్ బీ అవైలబుల్ అండి. సో మీరు అప్పుడు మీ అప్లికేషన్ని ఆన్లైన్లో ఫిల్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫ్రెండ్స్. సో మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేయవచ్చు మీ అప్లికేషన్ని, ఆఫ్లైన్లో చేయలేరు. సో నెక్స్ట్ మనకి కొన్ని డాక్యుమెంట్స్ ఇంపార్టెన్స్ అని చెప్పున్నారు అప్లోడ్ చేయడానికి అప్లికేషన్లో. సో క్లాస్ 10th సర్టిఫికేట్, 12th సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్, రీసెంట్ ఫోటోగ్రాఫ్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ ద క్యాండిడేట్ సైజ్ కూడా ఇచ్చున్నారు పక్కనే. అది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అప్పుడే అప్లోడ్ అవుతుంది అప్లికేషన్లో. లేకపోతే మీ సైన్, మీ ఫోటో ఏం అప్లోడ్ అవ్వదు. సో అందుకని కరెక్ట్ కేబీలో 10 to 15 KB మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఉండాలి. మీ సైన్ క్యాండిడేట్స్ సిగ్నేచర్ ఇమేజ్ వచ్చి 10 to 50 KB ఉండాలి. అండ్ క్యాండిడేట్స్ పేరెంట్స్ వాళ్ళ ఒక సిగ్నేచర్ ఇమేజ్ కూడా కావాలని చెప్పున్నారు ఫ్రెండ్స్. అండ్ మీకు మార్క్షీట్ ఇండికేటింగ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇన్ డిప్లొమో అది కూడా ఉండాలని చెప్పున్నారు. సో ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చున్న కొన్ని ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్ అంటే ఇవే. తర్వాత మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ అని చెప్పున్నారు. ఈ ఎగ్జామినేషన్ ఫీ వచ్చి మనకి 250 రూపీస్ అండి. 250 రూపీస్ మీరు ఆన్లైన్లో పే చేయొచ్చు, లేకపోతే మీరు చలాన్లో కూడా మీరు మీ యొక్క ఫీని పే చేయవచ్చు. బట్ చలాన్ పేమెంట్ అయితే యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్ అండి, అక్కడ మెన్షన్ చేస్తున్నారు నోటిఫికేషన్లో కూడా. తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీరు మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ కరెక్ట్గా ఇవ్వాలి ఫ్రెండ్స్. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కూడా మీరు అక్కడ ఇవ్వాలి. అండ్ మీరు మీ యొక్క అడ్మిట్ కార్డ్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి బిఫోర్ ఎంట్రింగ్ ఉంటుంది ఎగ్జామినేషన్ హాల్ అని చెప్పున్నారు. అండ్ మీరు వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఉండాలి ఫర్ ద రిపోర్టింగ్ ఆఫ్ ద సెలెక్షన్ టెస్ట్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2కి, మెడికల్ టెస్ట్కి అన్నిటికీ. అండ్ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు www.airmenselection.cdac.in ఆ పోర్టల్ వెళ్ళి మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇంకా ఏమైనా ఎడ్యుకేషనల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్స్ ఏమైనా కావాలంటే మన ఇండియా విద్యా ఛానల్ వెబ్సైట్ని గూగుల్ వెళ్ళి చూసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.